ओमस्मद्गुरुभ्यो नमः वेदान्तत्वय तत्त्वज्ञं मन्त्रमन्त्रार्थतं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా అష్టాక్షరి క్షేత్రంలో అష్టాక్షరి హవనం యొక్క ఈనాటి ప్రాత సంకల్పాన్ని మనమంతా ఆచరిద్దాం. అందరూ నమస్కరిస్తూ చెప్పండి. శిరస్సు పైన మూడు మార్లు తీర్థాన్ని ప్రోక్షణ చేయండి. చేతులను శుద్ధి చేస్తూ ఆచమనాన్ని చేయండి. అందరు కూడా శుద్ధి చేయండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకల్ప ముద్రని ఉంచండి. అందరూ సంకల్పాన్ని అనుసంధానం చేయండి. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోరాజ్ఞయ. అద్య బ్రహ్మణః. ద్వితీయ పరార్థే శ్వేతవారాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే శకాబ్దే ఉత్తరభాగేష్టాక్షరి క్షేత్రే భగవద్భాగవత వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణ మధ్యే శ్రీక్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వరష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే షష్ట్యాం శుభతిథౌ హిందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏలంగున విశేషణ విశిష్టాయ అస్యాం శుభతిథౌ శ్రీ భగవత శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక జగత్కుటుంబిన జగత్రక్షణార్థం అవతీర్ణ శ్రీనర నారాయణ స్వామిన తత్కృపయా శ్రీమద్వేద మార్గ ప్రతిష్టా మంగళాశాసన పూర్వకం మీ గోత్రాలని మీ కుటుంబ సభ్యుల పేరుని స్మరించండి. అంతా కూడా
సంకల్పాన్ని చెప్పనంతా కూడా మమ సహ కుటుంబస్య ఆయుష్య ఆరోగ్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుష అర్ధసిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఆచార్య ఆచార్య సేవా అభివృద్ధ్యర్థం లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహ చతుర్వేదాత్మక చతుర్వేద అవనయుత శ్రీమదష్టాక్షరి కోటి అనుష్ఠాన హవన క్రతు కర్మణి అద్య అష్టచత్వారింశత్ తమ దివసే ప్రాతఃకాలే ప్రాతః ఆరాధనాంగం శ్రీమదష్టాక్షరి మహామంత్ర అనుష్ఠానం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే వేలితో నీటిని స్పృశించండి. ఆచార్యుని స్మరిద్దాం అందరము కూడా. ఓమస్మత్ గురుభ్యో నమః. కాశ్యవాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీజాయుషం. ఓమస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, ఆచార్యుల యొక్క పరిపూర్ణ మంగళాశాసనములతో జరుపుకునేటువంటి అష్టాక్షరి క్షేత్రంలో చతుర్వేద హవన సహిత శ్రీమద్ అష్టాక్షరి మహామంత్ర కోటి హవన క్రతువులో భాగముగా ఈనాడు 48వ రోజు చతుర్వేదాలను మనం ఇక్కడ హవనాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క వేదానికి 12 రోజులు చొప్పున సమయాన్ని కేటాయించి 4 వేదాలకి 48 రోజులుగా ఈ హవనంలో మనమంతా భాగస్వామ్యాన్ని తీసుకుంటూ ఉన్నాము. ఈనాటికి అథర్వ వేదముతోటి 4 వేదాల హవనాన్ని మనమంతా పూర్తి చేసుకున్నాము. అష్టాక్షరి మహామంత్ర అనుష్ఠానంలో ఈనాటి సంకల్పాన్ని మనం ఆచరించాము. అనుష్ఠానాన్ని ప్రారంభం చేసుకుందాము. మనము సంకల్పం చేసుకున్నట్టుగా ఆచార్యుల ద్వారా అనుష్ఠానం పూర్తయిన తర్వాత పెరమాళ్ళ సన్నిధిలో మనకు తోచిన కొంచెం దక్షిణాన్ని పెరమాళ్ళ సన్నిధిలో మనం ఏర్పాటు చేసుకోవాలి అని ముందు నాటి నుండే మనం సంకల్పం చేసుకున్నాము. 11 రూపాయలు మొదలగు మనకి ఎంత వీలైన అంత యథాశక్తి దక్షిణకు పెరమాళ్ళ దగ్గర సమర్పణ చేసుకొని చివరి రోజున మనము ఆ దక్షిణనంతా ఒక దగ్గరికి సమకూర్చి శ్రీమద్ అష్టాక్షరి క్షేత్ర కైంకర్యానికి ఆ ధనాన్ని మనమంతా ఉపయోగించాలి అని ఆచార్యుల ద్వారా మనము నిర్ణయం తీసుకున్నాము. అదేవిధముగా ప్రతిరోజు సంకల్పం చెప్పుకున్న తర్వాత అనుష్ఠానాన్ని ఆరంభించి సర్వం శ్రీ కృష్ణార్పణమస్వ అంటూ అనుష్ఠానాన్ని పూర్తి చేసుకొని కొంత ధనాన్ని పెరుమాళ సన్నిధిలో ప్రతినిత్యము మనమంతా సమర్పణ చేసుకోవాల్సిన విషయాన్ని మనమంతా మర్చిపోకుండా ఆ విషయాన్ని గమనిస్తూ అనుష్ఠానాన్ని మనమంతా ప్రారంభం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.